కాసు కోసము అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే, మీకు అర్థమవుతలేదు కేసీఆర్, ఇంకా కొంపలు ముంచుడే. మునిగినుగా మునిగిన నావల మనం వెక్టామా అని చెప్పాను, వెక్టామా ఢిల్లీ చేశాడు ఈరోజు వీకిందా, ఆడేం పెట్టాడు, ఈరేం పోసాడు, ఆడేం పోసాడు, కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్టే పాకిస్తాన్ పోమని చెప్పాను, అర్థనాడా, అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు, కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు, ఈయనకు అపాయింట్మెంట్ ఎవడు ఇవ్వాలరా, ఎవడు ఇవ్వాలి అపాయింట్మెంట్, నువ్వు సీఎం అప్పుడే తీసి కోరితే వాళ్ళకి నువ్వు రాసినావు, నువ్వు వంగి వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభం వస్తుంది, ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఇంకా రాక దయ్యలక పట్టిరా వీళ్ళతో మనల్ని, మళ్ళీ పొత్తు పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్టే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దామనుకున్నారు, ఢిల్లీ కలిసిరు కలిసాక ఏం చేసిన సార్, ఒక్కొక్క మంత్రి పిలిచిండు, ఏ నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తారని ఎప్పుడే చోడ చెప్పిండు నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళని కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా, ఫ్యాక్ట్ ఇది, చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలుస్తాడు, పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఇది నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, పెట్టుకున్నసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగిరెద్దరికి ఊపినట్టు ఊపుతారు, కేసీఆర్ ఊపంటే ఊపుడు, వంగు మంట వాంగుతారు, పండు మంట పంటారు, లేవమంట లేస్తారు, వీళ్ళు బయటకేదన్నా బీఆర్ఎస్ పొత్తాడు బీజేపీతో పొత్తాడు, ఎవరు పెట్టుకుని పొత్తు పొత్తు పెట్టుకున్నావా, మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊరవేసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారు, కొడతారా కొట్టరా, కొడతారా కొట్టరా, గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ అది, గింత పార్టీ మరి ఇంత పార్టీ, గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే, అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి, ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు.